పట్టు వదలని విక్రమార్పుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏదైనా పంతానికి దిగి ఎలా భీకర వాతావరణంలో శ్రమపడుతున్నావేమో అన్న అనుమానం కలుగుతోంది నువ్వు ఎలాంటి పంతంలోనైనా నెగ్గగలవనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే నెగ్గే సమయంలో నీలాంజనల అయోమయానికి లోనై విజయాన్ని ప్రత్యర్థుల పాలు చేస్తావేమోనన్న అనుమానం కలుగుతుంది సునాయాసంగా చేజిక్కించుకోవలసిన జీవితాన్ని కాలదన్ని విపరీత చర్యలకు పాల్పడిన ఒక గంధర్వ రాజకుమారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ ప్రియవదనుడనే రాజు పరిపాలించే వైశాలి రాజ్యం దక్షిణ సరిహద్దున ఉన్న త్రిశృంగం అనే ప్రాంతంలో కళాధరుడు అనే అద్భుత శిల్పకారుడు ఉండేవాడు అతడు చెక్కే శిల్పాలను అందరూ మెచ్చుకునేవారు ఒకనాటి పున్నమి రాత్రి అతడు ఆరు బయట పడుకుని ఉండగా కలలో ఒక అద్భుత సౌందర్య రాశి కనిపించి నా విగ్రహాన్ని నువ్వు మలిస్తే ఎలా ఉంటుందో చూసుకోవాలన్న కోరిక కలిగింది నా కోరిక తీర్చగలవా అని అడిగింది నీ అంతటి సౌందర్య రాశి శిల్పాన్ని రూపొందించకపోతే నా శిల్పకళ నైపుణ్యానికి సార్థకత ఉండదు అయినా నువ్వెవ్వరు అంటుండగా ఆమె అదృశ్యమై కళాధరుడి కళ చెదిరిపోయింది కానీ ఆమె రూపం మాత్రం అతడి మనోఫలకం మీద అలానే నిలిచిపోయింది మరునాడే అతడు సెలయేటి సమీపంలో శిల్పాన్ని చెక్కటం ప్రారంభించాడు కళాధరుడు కలలో కనిపించిన అందాల రాశి పేరు నీలాంజన గంధర్వ రాజకుమార్తె మరుసటి పున్నమి రేయి చెలికత్తెలతో వన విహారానికి బయలుదేరిన నీలాంజన వారికో విశేషం చూపుతానని చెప్పి భూలోకానికి వెంటబెట్టుకుని వచ్చింది సెలయేటి సమీపంలో నీలాంజన పాలరాతి శిల్పం చూసి చలికత్తెలు ఆశ్చర్యచకుదలై నీ విగ్రహం ఇక్కడికెలా వచ్చింది అని అడిగారు ముక్త కంఠంతో నేను కళలో కనిపించిన మాత్రానే కళాధరుడనే శిల్పి దీన్ని చెక్కాడు అంది నీలాంజన అద్భుతం దీనికే గనుక ప్రాణం వస్తే మరింత బాగుంటుందో అంది ఒక చెలికత్తె ప్రాణమే కాదు దీనికి నీ తెలివితేటలు కూడా ఉంటే చక్కని క్రీడ ద్వారా వినోదించవచ్చు అంది రెండవ చెలికత్తె ఏమిటా క్రీడ అని అడిగింది నీలంజన నువ్వు చాలా తెలివైన దానివని గొప్పలు పోతుంటావు కదూ దాన్ని భూలోకంలో నిరూపించాలి నువ్వు ఈ శిల్పానికి ప్రాణం పోస్తే అవుతుంది ఆమె నువ్వే అయి ఉండాలి కనుక నీ మనసును నీ తెలివితేటలను ఆమెతో పంచుకోవాలి అంటే నువ్వే ఇద్దరిగా భూలోకంలోనూ గంధర్వలోకంలోనూ ఉండాలి భూలోకంలో నీకు అద్భుత శక్తులు ఉండవు గనుక కష్టాలతో కూడుకున్న మానవ సమాజంలో నెగ్గుకు రావాలి సమ్మతమేనా అంది మూడవ చెలికత్తె సమ్మతమే అంది నీలాంజన మరొక ముఖ్య విషయం భూలోకంలో ఉండబోయే నీలాంజనకు తానొక గంధర్వ కన్య అన్న విషయం తప్ప మరేది జ్ఞాపకం ఉండకూడదు అంది నాలుగో చెలికత్తె అన్నిటికీ అంగీకరించిన నీలాంజన శిల్పానికి ప్రాణం పోసి చెలికత్తెలతో గంధర్వలోకానికి తిరిగి వెళ్ళింది భూలోకంలో అప్పుడే ప్రాణం పోసుకున్న నీలాంజన నిద్ర నుంచి లేచినట్టు తన్ను తాను చూసుకొని ఆశ్చర్యపోయింది గంధర్వలోకానికి వెళ్ళడానికి ప్రయత్నించి విఫలమై తను అద్భుత శక్తులు కోల్పోయినట్లు గ్రహించింది అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ తెల్లవారేసరికి ఒక అడవిని సమీపించింది అక్కడ పొదల చాటు నుంచి ఒక పులి తన మీదకు దాడి చేయడానికి ఆయత్తమవుతుండడం గమనించి దానిని నిరాయుధపాణిగా ఎదుర్కోబోయింది అంతలో గాలిని చీల్చుకుంటూ వచ్చిన ఒక బాణం పులిని తాకడంతో అది భయంకరంగా అరుచుకుంటూ పారిపోయింది మరికొంతసేపటికి గుర్రంపై నుంచి వచ్చిన ఆజాను బాహుడైన ఒక యువకుడు ఆమె చెంత దిగాడు పులిబారి నుంచి ఆమెను కాపాడింది అతడే విభారకుడు అతడి పేరు మెరుపు తీగలాంటి నీలాంజన అందానికి ముగ్ధుడైన విభారకుడు ఎవరు నువ్వు ప్రమాదభరితమైన ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు ప్రస్తుతం ఈ లోకంలో నా అన్నవాళ్లు ఎవరూ లేరు గౌరవప్రదమైన జీవనోపాధిని వెతుక్కుంటూ వచ్చాను సాయపడగలవా అంది నీలాంజన అతడి పట్ల తనకున్న ఇష్టాన్ని బయటపెట్టకుండా నువ్వు కత్తిపట్టి యుద్ధం చేయగలిగితే నీ ఉద్యోగానికి సమస్య లేదు అవంతి దేశపు రాజు రాజ్యాకాంక్షతో మన దేశంపై యుద్ధం ప్రకటించాడు సైనిక బలంలో ఆ రాజు మనకన్నా అధికుడు అత్యధిక పరిస్థితిని ఎదుర్కోవడానికి మన రాజు ఇంటికొకరిని సైన్యంలో చేరవలసిందిగా ప్రకటించాడు అందుకే నేను వెళ్తున్నాను నువ్వు పురుష వేషంలో సైన్యంలో చేరి నీ శక్తి ద్వారా స్త్రీలు అబలలు కారని నిరూపించి ఆ తరువాత నిజం చెప్పవచ్చు అన్నాడు విభారకుడు నీ ఆలోచన బాగుంది అన్న నీలాంజన పురుష వేషం ధరించి అతడితో కలిసి వెళ్లి సైన్యంలో చేరింది మరుసటి రోజు బలవంతుడైన శత్రువును ఎదుర్కోవటం ఎలాగా అని రాజు మంత్రులతో సేనాధిపతులతో చర్చిస్తుండగా పురుషవేషంలోని నీలాంజన రాజును దర్శించి మహారాజా నేనొక వ్యూహం రచించాను అది మీకు నచ్చితే ఆచరించండి లేకుంటే నా శిరస్ఛేదం చేయండి అంది ఏమిటో చెప్పు అన్నాడు రాజు ఆతృతగా శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు వెంటనే ముఖాముఖి పోరాడకూడదు మొదట యుక్తిగా అతన్ని చికాకు పెట్టాలి శత్రు సైన్యంలో అలజడి పుట్టించి అతడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి ఆ తరువాత యుద్ధానికి దిగాలి అంటూ తన వ్యూహరచనను వివరించింది నీలంజన అది మహారాజుకెంతో నచ్చి వెంటనే అమలు పరిచాడు మొదట వైశాలి సైన్యంలోని విలుకాండ్రు రహస్యంగా తూర్పుకొండలను చేరుకున్నారు అక్కడి నుంచి అకస్మాత్తుగా బాణాల ద్వారా తేళ్లను సర్పాలను ఆ తరువాత మంటలను అవంతి సైన్యం మధ్యలోకి వదిలారు దాంతో ఆ సైన్యం గందరగోళానికి గురైంది ఆ తరువాత వాళ్ల మీదకి వేట కుక్కలను ఉసిగొల్పారు శత్రు సేనలు చికాకుగా ఉన్న సమయంలో నాలుగు వైపుల నుంచి వైశాలి సేనలు దాడి చేసి చిత్తు చేశారు అవంతి ఓడిపోయి రాజు బందీ అయ్యాడు వైశాలి ప్రజలు సంబరాలు జరుపుకున్నారు రాజు పురుష వేషంలోని నీలాంజనను ఎంతగానో మెచ్చుకున్నాడు అప్పుడు నీలాంజన పురుష వేషం తొలగించి మహారాజా మిమ్మల్ని పురుషుడిగా మభ్యపెట్టినందుకు నన్ను క్షమించండి నాకు నా అన్నవారు ఈ లోకంలో లేరు ఆమె స్త్రీ అని తెలియగానే మహారాణి పరమానందం చెందింది వారసులు లేని మనం ఆమెను దత్తత తీసుకుందాం అంది రాజుతో రాజు కూడా సంతోషించి నీలాంజనను దత్తత తీసుకోవడమే గాక వైశాలి రాజ్య సామ్రాజ్ఞిగా పట్టాభిషేకం చేశాడు నీలాంజన విభారకుడు పరస్పరం ప్రేమించుకుంటున్నారని తెలియడంతో వారి పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించాడు రాజదంపతులు ఆ విధంగా తన తెలివితేటలతో ఉన్నత స్థానానికి ఎగబ్రాకి గంధర్వలోకంలోకి చెలికత్తెలు పెట్టిన పరీక్షలో నెగ్గింది నీలాంజన భూలోకపు నీలాంజన గంధర్వలోకపు నీలాంజన ఇరువురికి ఒకే మనసు కావడంతో సున్నితమైన సందర్భాలలో భూలోక నీలంజనకు కలిగే భావోద్వేగాలు గంధర్వలోక నీలంజనకు కూడా కలగసాగాయి విభాకరుడి పట్ల ఆమె మనసులోనూ ప్రేమ అంకురించడంతో ఆమె భూలోక నీలంజనకు అంతం పలకాలని ఆమె ఉన్న ఏకాంత మందిరానికి వచ్చింది ఆమెను చూసి అచ్చం నా ప్రతిబింబంలా ఉన్నావు ఎవరు నువ్వు అని అడిగింది భూలోక నీలంజన ఆశ్చర్యంతో నేను కాదు నువ్వు నా ప్రతిబింబం నువ్వు నా రూపంలో ఒక శిల్పానివి నీకు ప్రాణం పోసింది నేనే నీలో ఉంది కూడా నా మనసే నిచ్చెలులతో క్రీడా వినోదం కోసం నిన్ను పంపాను ఇప్పుడు నీ పాత్రకు ముగింపు పలకడమే తరువాయి అందుకే వచ్చాను అంది గంధర్వలోక నీలాంజన జీవితంలో నువ్వెప్పుడైనా ఓడిపోయావా అని అడిగింది భూలోక నీలాంజన లేదు అంది గంధర్వలోక నీలాంజన నీ మనసే నాలో ఉన్నప్పుడు నీకున్న మనోబలం నాకు ఉంటుంది కదా నీ చేతిలో నేనెలా ఓడిపోగలను నా పాత్రకు ముగింపు పలగడం నీకు సాధ్యం కాదు అంది భూలోక నీలాంజన దృఢమైన కంఠస్వరంతో నీలో కలిగే స్పందనలే నాలో కలుగుతున్నాయి అది నాకు కష్టంగా ఉంది మన ఇద్దరిలో ఒకరి జీవితం పరిసమాప్తమైపోవాలి కష్టాలు అనుభవిస్తున్న మానవకాంతమైన నీ పాత్రకు ముగింపు పలకటం న్యాయమంది గంధర్వలోక నీలాంజన నేను కష్టాలు అనుభవించడం లేదు నువ్వు మానవులను తక్కువ అంచనా వేస్తున్నావు స్వశక్తితో మనుషులు ఎన్నో ఘనకార్యాలు సాధిస్తున్నారు ఇక్కడి ఆప్యాయతలు అనురాగాలు విశిష్టమైనవి నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంది భూలోక నీలాంజన గంధర్వలోక నీలాంజన తీవ్రంగా ఆలోచించి హృదయం నుంచి పుట్టిన అగ్నిలో తన్ను తాను దహించుకుని భస్మమైపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తను ప్రాణం పోసిన పాత్రకు ముగింపు పలకే సామర్థ్యం ఉండి కూడా నీలాంజన ఆత్మాహుతికి ఎందుకు పాల్పడింది భూలోక నీలాంజనతో మనసు భాగం పంచుకున్న తరువాత ఆమె వివేకాన్ని కోల్పోవడమే ఈ విపరీత చర్యకు కారణమా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గంధర్వలోక నీలాంజన తన శిల్పానికి ప్రాణం పోశాక భూలోక నీలాంజన సాధించిన విజయాల ద్వారా భూలోకవాసుల శక్తి సామర్థ్యాలను తెలుసుకునే అవకాశం ఆమెకు కలిగింది భూలోక నీలాంజన మాటల ద్వారా మానవులు మహోన్నతులన్న విషయం ఆమెకు మరింత స్పష్టమైంది ఈ స్థితిలో భూలోక నీలాంజన స్వయంగా నిర్మించుకున్న జీవితాన్ని కాజేయటం ఆమెకు ఆమోదయోగ్యం కాదు పైగా ఇరువురి మనసులు ఒకటే గనుక ఇరువురి మనసుల్లోనూ విభాకరుడు ఉన్నప్పటికీ అతడు ప్రేమించింది భూలోక నీలాంజనను మాత్రమే అసలు విషయాన్ని దాచి విభాకరుణ్ణి వివాహమాడటం ఒకవేళ అతడు నిరాకరిస్తే భగ్న ప్రేమకురాలిగా జీవించడం ఆత్మాభిమానం గల నీలాంజనకు సాధ్యం కాని పనులు ఇవన్నీ ఆలోచించే ఆమె ఆత్మాహుతికి పాల్పడింది ఇదంతా నిచ్చలలు క్రీడా వినోదం తీసుకువచ్చిన అనూహ్య ప్రమాదం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు